వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. తాళ్రేవు మాధవరాయనపేటలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ సీతారామ ఆలయ నూతన కార్యక్రమం ఘనంగా సోమవారంతో ముగిసింది. తాళ్రేవు మండలం మాధవరాయనపేటలో నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కనుల వైభవంగా ముగిసింది. గతంలో ఉన్న పురాతన దేవాలయం శిథిలం కావడంతో ఆస్థానంలో లక్ష్మీదేవి, సిద్ధి వినాయకుడు, శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి వార్లకు ఆలయం నిర్మించారు. చివరి రోజు సుమారు 5,000 మందికి అన్నదానం చేయగా ఆలయ శిల్పి తుట్టపు ప్రకాష్ను ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరినీ సత్కరించారు. కడకుదురు వ్యవస్థలు ఆగమన పండితులు, గోపాలాచార్యులు, ఆలయ అర్చకులు, కండపల్లి కోశవాచార్యులచే ఘనంగా జరిగింది. ప్రభుత్వం జనవరి 27ను ఎలక్ట్రీషియన్ డేగా గుర్తించాలని రామచంద్రపురం ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పెద్దరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ, థామస్ అల్వా ఎడిషన్ బల్బు కనిపెట్టిన రోజు 1880 జనవరి 27ను ఎలక్ట్రీషియన్ డేగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రీషియన్ వర్కర్స్కి గుర్తింపిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులతో 32 రకాల కుల వృత్తులు ఉన్నవాళ్లు ఉన్నారని, ప్రత్యేకించి పథకాలు అమలు చేయాలని కోరుతూ ఆర్డీఓ గణేష్ కుమార్కి, తహసీల్దార్ తేజేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటకృష్ణ, కార్యదర్శి కుంపట్ల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ మాడా సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ గాలింకి సూరిబాబు, కొమ్ము సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాంతి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అండ్ రీవర్నింగ్ వర్కర్స్ సెలబ్రేషన్ నుంచి రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు రామకృష్ణ పెద్దిరెడ్డి. ఈరోజు మేమంతా మా కార్మికులంతా కలిసి ఒక విద్యుత్ బల్బు కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ గారు 1880 జనవరి 27 బల్బు కనిపెట్టారు. ఆ కలిపెట్టి ప్రపంచానికి తెలియజేసిన డేట్ని ఎలక్ట్రిషియన్ డేగా మా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇమ్మని చెప్పేసి కోరుతూ మేము ఈరోజు ఒక శాంతి ర్యాలీని నిర్వహించాం.
దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి మా ఎలక్ట్రికల్ సోదరులందరూ కలిపి ఈ కార్యక్రమం ర్యాలీగా వహించాం. అలాగే మాకు సపోర్ట్గా మా అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా వారు అలాగే పేపర్ విలేక వారు, పోలీస్ వారు కూడా మాకు సహకరించారు. ఈ విధంగా శాంతంగా మాకు ఈ ర్యాలీ నిరసన జరిగింది. మీ డిమాండ్ ఎలక్ట్రిషన్ డేని మాకు ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తారీఖుని మాకు ఎలక్ట్రిషన్ డే గుర్తించాలని ప్రభుత్వం వారు కోరుతూ, అలాగే మా కార్మికుల్ని గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలనే ఉంది. మామూలుగా పిల్లల చదువులు కానీ దేనికైనా ఉపయోగాలు కానీ మనం గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వారు మమ్మల్ని ఎలక్ట్రిషన్గా గుర్తించి ఈ జనవరి 7వ తారీఖుని ఎలక్ట్రిషన్ డేగా గుర్తించి పొందాలని చెప్పేసి మా ఒక డిమాండ్. మీ ప్రధానమైన డిమాండ్ ఎలక్ట్రిషన్ పథకాల్లో ప్రత్యేకించి పంపించి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేలా చేయమని ప్రభుత్వాన్ని కోరండి. అది ఈ కార్యక్రమంలో మేము ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్డీఓ గారికి ఉన్నత పత్రాలకు అందించాం. అంటే ప్రభుత్వంలో ప్రత్యేకించి ఎలక్ట్రిషన్గా గుర్తించి ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రత్యేకించి ఎలక్ట్రిషన్ అందరికీ కూడా అందే విధంగా తోడ్పడాలని కోరుతున్నాం. దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని అమలాపురం ఎంపీ చింత అనురాధ, టీఎస్ఎన్ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని అమ్మవారిని అమలాపురం ఎంపీ చింత అనురాధ, టీఎస్ఎన్ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబైన వేణుగోపాలకృష్ణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 500 మంది జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పిన ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ. రామచంద్రపురం మండలం వెల్లగ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన 500 మంది నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులకు చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కాపు సంక్షేమానికి చంద్రబాబు 2,000 కోట్లు ఇస్తానని, 1,000 కోట్లు ఇచ్చారని, కాపులను బీసీల్లో చేరుస్తానని మాయమాటలు చెప్పారని అన్నారు. చంద్రబాబు పాలనలో కాపులకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 11,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. 45-60 సంవత్సరాలలోపు వయసు మహిళలకు కాపు నేస్తం పథకం ద్వారా సంక్షేమం అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మీరు కొంచెం ఎలా తిరిగితే బాగుంటుంది, ఎలా తిరిగితే బాగుంటుంది. అయిపోయింది ఎలా రండి బాబాయ్ గారు. సైడ్గా అటేపు అటేపు ఇలా ఫోటో పడతాం ఫోటో పడతాం. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గం పట్ల చూపుతున్నటువంటి ప్రేమకి ముగ్ధులై ఏదైతే ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్కి 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విధానం కానీ మరలా ఒక అడుగు ముందుకు వేసి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి 45 సంవత్సరాల వయసు పైబడి 60 లోపు ఉన్నటువంటి మహిళలకి కాపు నేస్తం ద్వారా ప్రకటించినటువంటి సంక్షేమం కానీ దానితో పాటుగా ఈ వెల్ల గ్రామంలో ప్రధాన సమస్య అయినటువంటిది గృహాలు. సుమారుగా 1 ఇంట్లో 4-5 కాపురాలు ఉంటా ఉన్నారు. అటువంటి వారికి ఇవాళ 25 లక్షల ఇల్లు పట్టాలు కానీ ఇల్లు మంజూరు చేసేటువంటి క్రమంలో సుమారు 800 పైచీలకు గృహాలని ఈ గ్రామంలో పంపిణీ చేయడానికి సిద్ధం చేశాం. దానికి మీరందరూ కూడా మాకు మా క్షేమాన్ని చూసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారు ఎటు నడిస్తే అటే నడుస్తామని ఇవాళ నా సమక్షంలో సుమారుగా అంటే 100 కుటుంబాలు అంటే 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఇందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి మొన్న పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి జనసేనలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. కానీ వీరు ఇరువురు కూడా వాస్తవాన్ని గ్రహించారు. ఎవరు మన క్షేమాన్ని చూడగలరు, ఎవరు వాస్తవం మాట్లాడుతున్నారు, ఆనాడు చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్కి చేసినటువంటి మోసం ఏమిటి, కాపుల్ని బీసీల్లో చేరుస్తానని ఏ విధంగా వంచాడు, కాపు కార్పొరేషన్కి 5,000 కోట్లు ఇస్తానని కేవలం 1,000 కోట్లే రిలీజ్ చేసి ఏ విధంగా మోసగించాడు. తాళ్రే మండలం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా శానిటేషన్ తనిఖీ అధికారి మనోజ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో జిల్లాధికారి మనోజ్ కుమార్ పరిశీలించి ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేస్తున్న విధానాన్ని సిబ్బంది నుండి నేరుగా చేయించి చూశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ సంబంధించి అడిగినప్పుడు ఇది ఉండలేదు. మీరు కంప్లైంట్ చేయాలని ఉంటే ఎలా కంప్లైంట్ చేస్తారు మాకు చెప్పండి. అయినా మీరు సాటిస్ఫై అవ్వకపోతే సూపరింటెండెంట్ గారు చెప్పి లేకపోతే కంప్లైంట్ బాక్స్ అయినా వేయండి కనీసం చెప్పండి. ఓకే, ఎక్కడ ఉంది కంప్లైంట్ బాక్స్? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పద్ధతి
కొత్తపేట నియోజకవర్గంలో మంజూరైన 70 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పేద ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదనే సదాశయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందివ్వటంలో గానీ 1,000 రూపాయల నుండి ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని చికిత్సలు ఆమోదించడం గానీ చేస్తున్నారన్నారు. అనంతరం 70 మంది లబ్ధిదారులకు 21,56,000 రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శాఖ ప్రసన్న కుమార్, మాజీ ఎంపీపీ కోట చెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పరిచయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. సుమారు 70 మందికి ఈ రోజున మరి ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా మరిన్ని చెక్స్ మిగిలినటువంటి ప్రజలకు, ఇంకా మిగిలినటువంటి ఎవరైతే సబ్మిట్ చేశారో వారికి కూడా వీలైన తొందరలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రం కొంత మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి తరుణంలో కూడా మరి ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో దశల వారీగా ఈ చెక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం నేటి సీఎం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ ఇబ్బంది కూడా ఉండకుండా 1,000 రూపాయలు ఖర్చు దాటినటువంటి ఎటువంటి వైద్యాన్నైనా మరి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పెద్ద జబ్బు అయినా కూడా మరి దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అదేవిధంగా స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్, బొంబే, ఇటువంటి మద్రాస్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా సుమారు 150 హాస్పిటల్ స్పెషలైజేషన్ చెందినటువంటి హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపురేఖలు దిద్ది దాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మరి పేరు పెట్టడం జరిగింది. ఇది రాబోయేటువంటి కాలంలో ఈ ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఇవాళ మన నియోజకవర్గంలో అనేక మందికి రకంగా చెక్కులు ఇచ్చినందుకు సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తారా డిగ్రీ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా కరివాన్ రేవు, లంకాఫ్ టానిలంక మరియు గురజపులంక మొదలైన పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపును ప్రారంభించారు. పచ్చదనం, పరిశుభ్రత, అంటువ్యాధుల గురించి ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులచే అవగాహన ర్యాలీ ఆయా ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు ఎస్ సతీబాబు, ఎం సూరిబాబు, జీవి శ్రీనివాసరావు, కె నాగేశ్వరరావు అధ్యాపక బృందం పాల్గొన్నారు. చెప్పండి. మూడు రాజధానులపై చంద్రబాబు మొండి వైఖరి నశించాలి, అమరావతి ఒక్కటే వద్దు, మూడు రాజధానులు ముద్దు, రాష్ట్రం సమగ్ర అభివృద్ది చెందాలంటే మూడు రాజధానులు అవసరమని, చంద్రబాబు నాయుడు మొండి వైఖరి నశించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ద్రాక్షారామం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
మూడు రాజధానులపై చంద్రబాబు మండు వైఖరి నశించాలి. అమరావతి ఒక్కటే వద్దు, మూడు రాజధానులు ముద్దు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని, చంద్రబాబు నాయుడు మండు వైఖరి నశించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ద్రాక్షారామం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనేడు నరేష్ మాట్లాడుతూ, చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడి తన స్వలాభం కోసం అమరావతిలోనే రాజధాని కావాలని పట్టుబట్టడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి శ్రీధర్, సతీశంకర్ రెడ్డి, వాసంశెట్టి శ్యామ్, బాల ఉదయ్, నల్ల దుర్గారావు, మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి సత్యనారాయణ, శ్యామ్ సుందర్, కోటిపల్లి శివాజీ, పాటి శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియత ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా శాసనమండలి సాక్షిగా వారిని ఉపయోగించుకొని, శాసనమండలిని ఉపయోగించుకొని ఏ విధంగా ఈ అభివృద్ధి బిల్లుల్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారో అది చూసి రాష్ట్ర ప్రజలంతా అసహించుకుంటున్నారు. దానిని నిరసిస్తూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు, మా వేణుగారి పిలుపు మేరకు చిన్న వ్యవధిలో నిన్న పిలుపునిస్తే ఈరోజు వేల సంఖ్యలో కథలు వచ్చిన మా కార్యకర్తలు, మా నాయకులందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ఈ నిరసన రాష్ట్రం అందరికీ మీడియా మిత్రులందరూ సహకరించి ఈ రాష్ట్రం అందరికీ నిరసనని తెలియజేయాలని, ముఖ్యంగా ఆ ప్రతిపక్ష నాయకుల గారికి ఈ నిరసన ఈ ప్రజల్లో కనిపిస్తున్న మూడు రాజధానులకు ఉన్న ఆదరణని ఒకసారి గ్రహించమని ఈ బైక్ ర్యాలీ సాక్షిగా మా అందరి, మా కార్యకర్తల నాయకులు అందరి సాక్షిగా మరొకసారి విన్నవించుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే విధంగా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయని మరీ మరొకసారి మా ప్రజలందరి తరఫున, మా రామచంద్రపురం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో భారీ చోరీ జరిగింది. సుమారు 150 కాసుల బంగారం, 3 లక్షల రూపాయల నగదును తాళం వేసి ఉన్న తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడి దోచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ ఆధ్వర్యంలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, గన్నవరం సబ్ ఇన్స్పెక్టర్లు బృందం చేరుకుని పరిశీలించి, కాకినాడ నుంచి క్లూస్ టీమ్ మరియు పోలీసు డాగ్ స్క్వాడ్ రప్పించగా డాగ్ పిటక వీధి రామాలయం గుడి వద్దకు వెళ్లి ఆగటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ భాషా చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. తాళ్రే మండలం చినబొడ్డు వెంకటేపాలెంలో స్వర్గీయ బొడ్డు శేషారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా గురుపూర్జలు శ్రీ బొడ్డు శేషారావు గురుపూజోత్సవం జరిగింది. చినబొడ్డు వెంకటేపాలెంలో జరిగిన శ్రీ గురుపూర్జులు శేషారావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు బొడ్డు మహాలక్ష్మి, వెంకటేశ్వరరావులు పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం గురువులు బొడ్డు కృష్ణమూర్తి, బొడ్డు సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. మహారాజుకి జై.
అయిన సత్యవతిగా అమ్మగారిని ఉపాధ్యక్షుడిగా మామూలుగా నిర్మలానంద అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.